ఇన్ఎస్కేప్లే సమర్పణ. ప్రొద్దుటూరులోని స్థానిక ఉప్పాకు యానాది కాలనీలో శ్మశాన వాటికలోకి శవాలు ఎక్కువగా తరలించబడుతున్నాయి. ఇలా రోజు శవాలు ఇక్కడ తేవడానికి ప్రధాన కారణం ప్రొద్దుటూరు పట్టణంలో శ్మశానాలకు కేటాయించిన ప్రాంతాల్లో పెరిగిపోయిన కంప చెట్లను కొట్టించే నాదుడే లేకపోవడం. ఉప్పాకు యానాది కాలనీలోని శ్మశాన వాటికకు శవాలు తరలించేందుకై ఇదివరకు ఏర్పాటు చేసిన దారి అనుకూలంగా లేని కారణంగా ఉప్పాకు మొదటి వీధిలోని సిమెంట్ రోడ్డు వెంట ఆ శవాలను తీసుకొని పోవడం జరుగుతోంది. అలా శవాలను తీసుకొని వెళ్ళేవాళ్ళు చెల్లే పూలు, చిల్లర పైసలు, సారాయి ఇండ్ల ముంగిట్లలో పడుతూ స్థానిక ప్రజలకెంతో ఇబ్బందికరంగా మారింది. శవాలు వరుసగా వస్తుండడంతో అక్కడి పెళ్ళలు కూడా జరుచుకుంటున్నారు. శవాలను ఈ వీధి గుండా తీసుకొని పోవద్దని స్థానిక ప్రజలు అభ్యంతరం చెబితే శవాల్ని తీసుకుని వచ్చేవాళ్ళు గొడవలకు దిగుతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల స్థానిక ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కనుక ఈ సమస్య పరిష్కారం కోసం స్థానికులు ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. శ్మశాన వాటికి కేటాయించిన రోడ్డును మరమ్మతు చేసి బాగు చేయించవలసిందిగా వారు అభ్యర్థించారు. ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఏఐటియుసి ఆటో కార్మిక నాయకులు నాగేంద్ర, కుళాయప్ప, ఉప్పాకు మహిళలు ఎంఆర్ఓకు అందజేశారు. పాటాను సార్, నా పేరు జయలక్ష్మి సార్. మా వీధిలో మేము మొదటి వీధిలో ఉన్నాము సార్. యానాది కాలనీలో మా ఇంటి శవాలన్నీ ప్రతి ఒక్క రోగాల శవాలు, కరోనా శవాలు అవన్నీ అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా కూడా మా బజార్లోనే పోతున్నాయి సార్. మాకు ఇంటి దగ్గర పిల్లలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు అందరం ఉన్నాం సార్. ఈ రోగాలు బారిన పడతామని మాకు భయంగా ఉంది. దయచేసి మీరు మాకు రోడ్డు వెనకాల దారింది అక్కడ చూపించండి సార్. శవాలకని మేము కోరుకుంటున్నాం. మా కాలనీ సమస్య, మా ఇంటి ముందర రోడ్డు ఉంది. ఎక్కడెక్కడ పల్లెల్లో శవాలు కూడా మా ఇంటి ముందరనే పోతాయి. వాళ్ళు పూలు చల్లుకుంటా అన్ని శవాలు మా ఇంటి ముందర కూడా దించుతారు. ఇక్కడ దించాకండి అంటే వాళ్ళు సీరియస్ అయ్యి మాతో మాట్లాడతారు. మీ ఇంట్లోనే ఎట్లా జరుగుతాయి ఎట్లమ్మా అని చెప్పి మాకు సీరియస్ అయ్యి మాతో మాట్లాడతారు. శవాలు కూడా ఇంటి ముందర దించుతారు, పూలు ఎక్కువ చల్లుతారు. మేము ఏదైనా లేదు, బండ్లు కూడా ఇంటి ముందర పెట్టిపోతారు. బండ్లు కూడా పూడ చనికి వచ్చేటండి. దావా ఇక్కడ లేకుండా మాకు వాళ్ళకు ఖాళీ స్థలం ఉంది సార్. అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేసి మీరు మాకు పరిష్కారం చేయండి సార్. మేము అదే రిక్వెస్ట్ అయితే ఎవరితో చెప్పినా కూడా ఈ విషయం చేర్చామంటారు కానీ చేయకుండా ఉన్నారు. మేమందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, మీరు ఏదో ఒకటి మాకు అన్యాయం చేయండి. మాకు సమస్యగా ఉంది సార్. నమస్కారం. మాకు ఇంటి ముందర పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముత్తళ్ళు అందరూ ఉండారు. మాకు ఈ ఇంటి ముందర ఇన్ని ఇంటి తల చెండు చెండ్లు, అన్ని పూల దండలు అన్నీ మా ఇంటి కానీ వేయిపోతున్నారు. మేము తిరిగినాక పోయి వేయద్దు అంటే కొట్టని కూడా కొట్టేస్తాం. మాకు అన్ని సమస్యలు ఇవన్నీ మాకు వెనుక గా ఉంది. చేసుకోమంటే మీ ఎవరు అంటున్నారు, మేమేం చేస్తాం? న్యాయం చేయండి మీరు. ఈ గురించి మీ దయ వల్ల అన్నీ చేయండి సార్. శవాలు పోకుండా అక్కడ ఖాళీ స్థలంలో చేసుకొని చేయండి సార్. ఫస్ట్ నుంచి దావాలండి వాళ్ళవి మోరీ వేసుకోవాలని వాళ్ళు మోరీ వేసుకున్నారు. ఫస్ట్ పడిపోయింది వాళ్ళ మోరీ. ఇవాళ మాకు ఇళ్ళ కోసం, మా సంసారాల కోసం మా తిరిగేదాన్ని మోరీ వేసాను మా గవర్నమెంట్ తరఫున. ఆ మోరీ బాగుంది కదా, వాళ్ళ మోరీ మేము తిరుగుతా ఆ పక్క దావను వదిలిపెట్టేసి ఇప్పుడు మాకి దౌర్జన్యమని తిరుగుతున్నారు. ఏమోనండి అన్నాక వాళ్ళ ఊళ్ళో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో అక్కడ ఒకతను చర్చతను వాళ్ళ నెంబర్ తీసుకున్నాడు. అతను డబ్బులు తీసుకొని ఎక్కడి నుంచి శవాలను ఇక్కడ పూసుకొని చెప్తున్నదాన వాళ్ళు ఒకరు రావడము, వాళ్ళు వచ్చి మేము ఏదైనా అడిగితే కనుక బెదిరించడము. మేము లాయర్లము, మేము జడ్జిలము, అవసరమైతే మీరు ఉపాలు కూడా మీరు ఉండలేరు, మీరు నిన్న మన చీట్ వేసుకున్నారు. మేము మా ఇష్టం, మా దావాలు మేము పోతాను కూడా బెదిరిస్తున్నారు. ఆల్రెడీ చూసిన తర్వాత 2-3 సార్లు మేము అప్డేషన్ చేసిన తర్వాత మా వాళ్ళు చూసాము. ఈసారి వాళ్ళు కొద్ది సీరియస్గానే మా మీద అప్డేషన్ చేస్తున్నారు. పాదామడి మీరు పాదామడి పొమ్మంటే వాళ్ళు పోకుండా మా ఇష్టం మేము ఎట్లా పోతామని అప్డేషన్ చేస్తున్నారు. దారే లేదు, అవసరం లేదు. మేము ఇప్పుడు ఆక్రమించుకుంటున్నాం ఆ దారి కూడా, మేము ఇల్లు గెచ్చుకుంటాం ఆ దారిని కూడా, అది కూడా చేస్తున్నారు. టౌన్లో ఎక్కడి నుంచో శ్రీనివాస నగరు, రామేశ్వరము, బీజార్ కాంప్లెక్స్, అమృత నగరు ఇవన్నీ మొత్తం చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నారు. సూపర్ బజార్ కూడా వచ్చినాయి. సూపర్ బజారు, ఈ వినాయక నగరు ఇక్కడిక్కడని కదా సార్, ప్రతి 30 చర్చిలకు సంబంధించిన వాళ్ళందరూ అదే దావని వచ్చి తిరుగుతున్నారు. పక్కన మీ దావ మీరు వేసుకోండి, ఇంతవరకు అదే చేయడం లేదు. మొన్న మా నాన్న మాట్లాడితే అతని మీదకి చాలా సీరియస్ అయ్యి మీ అందరూ తెలుస్తాము, మీకు లాయర్ను అయితే మీకు చాలా ఎవరు బెదిరించారు కూడా కూడా ఎంత అప్డేషన్ చేసినా కూడా ఇప్పటికి 5-6 సార్లు జరిగింది. ఓకే తట్టుకోలేక మేము మీకు అర్జీ పెట్టుకుంటున్నాము, సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము.
ఉప్పాగు నుంచి చైతన్య ఆటో యూనియన్స్గా మాట్లాడుతున్నాను. ఉప్పాగు అక్కడ బ్రిడ్జి కా నుంచి లాస్ట్ వీధిలో శవాలను బయట నుంచి తెచ్చి అక్కడ వీధిలో ఫస్ట్ వీధిలో నుంచి శవాలనంతా తీసుకొని పోతున్నారు. ఆ శవాలనంతా పోకుండా ఆపాల. ఎక్కడి నుంచో నానా రకరకాల జబ్బులతో చనిపోయేటోళ్ళు ఉన్నారు. ఆ కరోనా వల్లనో ఇంకొక వ్యాధో చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళనందరినీ ఆ వీధిలో తెచ్చి ఆ ఇబ్బందులు చేస్తున్నారు. అక్కడ అటు సమస్యలు అనేది రాకపోకుండా ఇప్పుడు కొత్త దావ అనేది ఉంది. ఆ దావను వాళ్ళు తయారు చేసుకొని ఆ దావలో శవాలను తీసుకోపోతా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చేయాలని ఆటో చైతన్య యూనియన్గా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మొత్తం ఇచ్చేదానికి వచ్చాము. అది తొందరగా ఎంఆర్ఓ సార్ కూడా మమ్మల్ని మా బాధలు మా పరిస్థితులు అన్నీ ఆలోచించి ఈ పిల్లలకు ఇటాటి రోగాలు కొత్త కొత్త ఎన్ని వస్తున్నాయి ఆ రోగాలు అనేది రాకపోకుండా ఇక్కడ ఆపాలా. ఇక్కడి నుంచి వచ్చినాయంటే ఆ రోగాలు కూడా ఈ ఊరికి వస్తాయి ఇబ్బందులు పడతారు. చాలా అవన్నీ ఆపి రోడ్డు తయారు చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి బాగా ఏనాది కాలనీ అనేటువంటి బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి పరిస్థితి వల్ల మేమందరం కలిసి ఇక్కడ మహిళలు తర్వాత మిగతా మేమంతా కలిసి ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి ఒక మెమొరాన్ సమర్పించాలని చెప్పి వచ్చింది. అయితే గతంలో కూడా మేము ఎంఆర్ఓకు తెలియజేసినాము. ఆ రోజు సరైన అధికారులు లేనందువలన మేము మళ్ళీ చేస్తామని చెప్పని అన్నారు. తర్వాత చేయనందువలన ఈరోజు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మళ్ళీ ఒక మెమొరాండం తయారు చేసి మహిళలు మేమంతా కలిసి వీధిలో ఉన్న వాళ్ళంతా కలిసి వచ్చి ఎంఆర్ఓకు సమర్పించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మెయిన్గా ఈరోజు చాలా ఏళ్ళ ఉంటే దాదాపు అంటే సంవత్సరాల తరబడి బయట నుండి అనేక ప్రాంతాల నుండి ఏదైతే మేము అర్జీలో కనపరిచినాము సంజీవ్ నగర్ కానీ ఈ బొల్లవరం కానీ తర్వాత బుడ్డాయిపల్లి లేకపోతే ఇసుకేసెన్నలు రామేశ్వరం మిట్టమల్ల వేరే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి విపరీతంగా ఉన్నటువంటి శవాలను తీసుకొచ్చి తర్వాత ఉప్పాగులు ఏనాది కాలంలో ఏదైతే కాపురం ఉండదు వీళ్ళ మధ్యలో ఉంటే తీసుకుపోతూ అనేకమైనటువంటి పడే అది పాటించినటువంటి పూలు కానీ లేకుంటే బొరుగులు కానీ తర్వాత ఏంటి చిల్లర కానీ ఈ డబ్బులన్నీ ఇళ్ల ముందర వేస్తంటే ఆ ఇళ్ల ముందు వేస్తే వాళ్ళు నూపుకోవడానికి తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది అనుకుని అవి చూస్తున్నటువంటి పిల్లలు మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా భయపడి రోజు ఏం తీసే వాళ్ళు పోతా ఉన్నాయని చెప్పని నిద్రలు కూడా కలవబోవడము తర్వాత మహిళలు జ్వరాలు రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పని అధికారులు తీసుకుపోతాము. కాబట్టి ఇది తక్షణమే ఎంఆర్ఓ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పై అధికారులకు తెలియజేసి వాళ్ళను వెంటనే ఇది దీన్ని పక్కన ఉన్న ఏదైతే బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మురికాలవ పక్కన ఉన్నటువంటి ఉండదు అది కొత్తగా దానికి శ్మశాన వాటికి ఏదైతే కేటాయించినాడో ఆ స్థలాన్ని వెంటనే మరమ్మత్తు చేపించి అక్కడ చెట్లు సేమలు ఎన్ని ముళ్ళకంపలు ఇలా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ నీట్గా తయారు చేపించి తర్వాత అక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి అక్కడ నుండి శవాలు తీసుకునే దారి ఏర్పాటు చేయాలని చెప్పని మేము ప్రగతిశీల కార్మిక సంఘ తర్వాత అదేవిధంగా ఉప్పాకు ప్రజల నుండి అట్లే ఆటో యూనియన్ నుండి అట్లే దళిత సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి తక్షణమే ఈరోజు మనం మహిళలందరూ వచ్చినారు కాబట్టి దీనిపైన ఎంఆర్ఓ చర్య తీసుకోవాలని గతంలో లేకుంటే ఈ చర్య తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉండదు ఆ స్థలం కూడా ఆక్రమణదారుకు గురయ్యే అవకాశాలు ఉండదు ఎందుకంటే కబ్జా చేసే అవకాశాలు ఉండదు ఎందుకంటే అక్కడ స్థలం విలువ ఈరోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి ఆ స్థలాన్ని కబ్జా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మేము ప్రజలందరం తెలియజేయడం ఏమంటే వెంటనే దాన్ని శ్మశాన వాటికి ఏదైతే కేటాయించినారో అది వెంటనే మా పనులు ప్రారంభించి మరమ్మతు చేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.